ఏంట్రా అలా ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతూ నవ్వుతున్నావు, ఏమైంది? ఏం లేదురా, ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయితోనే చాటింగ్ చేస్తున్నా. చాలా అందంగా ఉంది. అందమైన అమ్మాయిలు ఆకర్షించే గులాబ్ పువ్వు లాంటి వాళ్ళరా, దూరం నుంచి చూడడానికి బాగానే కనిపిస్తారు, కానీ ఆశపడి దగ్గరికి వెళ్తే పువ్వు కింద ఉన్న ముళ్ళు గుచ్చుకుంటుందిరా. అమ్మాయిలు కూడా అంతేరా, దూరం నుండి బాగానే కనిపిస్తారు కానీ దగ్గరికి వెళ్లేదాకా తెలియదు పువ్వు లాంటి వాళ్ళ, పువ్వు కిందున్న ముళ్ళు లాంటి వాళ్ళ అని. నువ్వు జీవితంలో దేని వెనకాలైనా పరిగెత్తరా, కానీ అమ్మాయి వెనకాల మాత్రం పరిగెత్తకు. ఒకవేళ పరిగెత్తే నీ పరు పోవడం తప్ప ప్రయోగం ఏముండదురా. నా మాటిన్. అలా ఏం కాదులేరా, నువ్వు కంగారు పడకు. రే, ఆ అమ్మాయిని లవ్లో పడేయడానికి ఒక ఐడియా చెప్పరా. చెప్తే నాకేంటి? నాకేంటి? రే ఛీ దుర్మార్గుడ, నీ బుద్ధి పోనీసుకున్నావు కాదు. ఒక ఫ్రెండ్ అయ్యి ఉండి ఇంకో ఫ్రెండ్ కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేవురా, నువ్వేం ఫ్రెండ్వురా. అవును మరి, ప్రేమదేశం సినిమాలో మా అబ్బాసో నేను వినీత్ని. ఏ పోరా. రే మామా, అలా అనకురా. సరే నువ్వు నాకు మంచి ఐడియా చెప్పు, అది సక్సెస్ అయితే నీకు బార్లో బీరు, బావర్చిలో బిర్యానీ. అయితే ఆగు మామా. సూపర్ ఐడి మామా. ఏంట్రా అది? రే, రేపు ఆ అమ్మాయిని పార్కి రమ్మని చెప్పు. పార్కులో నువ్వు ఆ అమ్మాయి మాట్లాడుతుండండి, అప్పుడు నేను మా ఫ్రెండ్ వచ్చి. ఏంట్రా అది చెప్పరా. టీవీ సీరియల్ ని 3D ఎఫెక్ట్ లో చూసినట్టు అంత ఎక్సైట్మెంట్, ఏంట్రా చెప్తా నాకు. చెప్పు. మేము అక్కడికి దొంగల్లా వచ్చి ఆ అమ్మాయి చేతిలో ఉన్న సెల్ ఫోన్ ని లాక్కోవడానికి ట్రై చేస్తాం, అప్పుడు నువ్వు మా ఇద్దరిని కొట్టి అమ్మాయి ముందు హీరో అయిపో. చాలా ఓల్డ్ ఐడియాలా ఉందా, అసలు ఇది వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందిరా, నువ్వు ప్రొసీడ్ అయిపో. సరే మామా, రేపటి గురించి నేను ప్రిపేర్ అవుతా. ఆల్ ద బెస్ట్ మరి. రే, ఈ ఐడియా గనక ఫ్లాప్ అయిందనుకో, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి నీ కాళ్ళని కాకినాడకి, చేతుల్ని చిత్తూరుకి, మొండాన్ని మహబూబ్ నగర్కి పార్సల్ చేస్తాను, గుర్తు పెట్టుకో. ఏం కాదురా, రేపు చూసుకుందాంలే, నువ్వు ప్రొసీడ్ అయిపో. కొట్టుకుంటుంది నన్ను దోచుకుందు. హలో. హలో, ఎక్కడున్నావు? నీ రైట్ సైడ్ లోనే ఉన్నాను, చూడు. ఓకే, వస్తున్నా. హాయ్. హాయ్. వీడేంటి ఇలా ఉన్నాడు? ఫోటో DSLR తో దిగండి అనుకుంటా. చూ బాబోయ్, ఏంటి ఫోటోలో కన్నా రియాలిటీలోనే ఇంకా బాగుంది. నిలబడే ఉందామా, ఎక్కడన్నా కూర్చుందామా? కూర్చుందాం, అక్కడ ప్లేస్ ఉంది, వెళ్దాం. బాబు లైఫ్లో ఫస్ట్ టైం ఎంత టెన్షన్ కాకూడదు, కూర్చోండి. ఎలా మొదలు పెట్టాలి? ఏంటి ఏం మాట్లాడట్లేదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? ఏమని చేసేసారు, నాకు మాటలే రావట్లేదు. సరేలే, నేనే ఏదైనా మాట్లాడతా. ఏమైంది రమ్మన్నావు సడన్గా? నీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే రమ్మని చెప్పాను. ఓ, అదేదో ఫోన్లోనే మాట్లాడొచ్చుగా. ఫోన్లో మాట్లాడడం కన్నా డైరెక్ట్గా కలిసి మాట్లాడితే బాగుంటుందని ఇక్కడికి రమ్మని చెప్పాను. సరే చెప్పు. అది ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నా. ఏం భయపడద్దు, చెప్పు. వీళ్ళేంటి ఇంకా రాలేదు, ఎక్కడ చచ్చారా?
ఎవరు మీరు? వదలండి. మమ్మల్ని కొడతావురా నువ్వు? అమ్మా, నన్ను కొట్టారు. అరే ఎవరు మీరు? ఎందుకు కొడుతున్నారు అసలు? అయ్యో వదలండి వదలండి. నన్ను కొడుతున్నారంటరా? అయ్యో ఎవరైనా కాపాడండి. అమ్మా, అది ప్రియా. ఛీ, నిన్ను నువ్వు కాపాడుకోలేకపోయావు, ఇంకా నన్నేం కాపాడతావు? అబ్బా, ఇంకా నీ మొహం నాకు చూపించకు. ప్రియా 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 ప్రియా, ఆగు ప్రియా, పోరా. అమ్మా అమ్మా, పోయ్ పోలంతా వాస్తులో కొట్టారు దొరికిలు. పోయ్ వాడేంట్రా, మన విజయ్ ఎలా ఉన్నాడు? వాడేరా? వాడేనా? ఏమైందిరా? నీ అబ్బా చేసిందంతా చేసి ఏం తెలియని అమాయకుల్లో అడుగుతావా? మేమా? అరే నిజంగా బాబు, మేము వచ్చింది ఇప్పుడే. ఇప్పుడు రావడం అంటారా బాబు? ఇందాకే కదా ఒళ్ళంతా కుల్ల పొడిశారు. అమ్మా, మేమా? మేము కొట్టడం ఏంట్రా? రే, మీరు కామెడీ చేస్తున్నారా? అరే కామెడీ కాదురా బాబు, మేము వచ్చింది ఇప్పుడే. ఇప్పుడా? మీరు ఇప్పుడు వస్తే మరి నన్ను కొట్టింది ఎవర్రా? అది మాకేం తెలుసురా. రే నీ ఫోన్ ఇవ్వరా. ఎందుకురా? ఇవ్వరా బాబు, చెప్తాను. సార్, ఆ అమ్మాయి ఫోన్ ఏంట్రా స్విచ్ ఆఫ్ వస్తుంది? అదిగో మేడం వచ్చేసింది. నమస్తే మేడం. పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చారు, ఇలాగే మెయింటైన్ చేయండి. నెక్స్ట్ మంత్ నుండి ఇంక్రిమెంట్ పెంచుతాను. థ్యాంక్ యూ మేడం. సారీ భయ్యా, ఈ అమ్మాయి ఫోటో ఏంటి మీ ఫోన్లో ఉంది? ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసా ఏంటి బ్రో, ఇప్పుడే అమ్మాయి వల్ల నాన్న తన్నులు తిన్నాను, నా డబ్బులు కూడా పోగొట్టుకున్నాను అన్నట్టు అమ్మాయి మీకెలా పరిచయం? పరిచయం ఏంది భయ్యా పరిచయం? ఐఫోన్ 11X ప్రో జేబులో 10,000 క్యాష్ మొత్తం పోయినాయి. నాకు ఈ అమ్మాయి ఆన్లైన్లో పరిచయం అయింది. ఆన్లైన్లో చాటింగ్ చేసి అమ్మాయిలే అనుకున్నా, కానీ అబ్బాయిలు కూడా మోసపోతున్నారని మనల్ని చూసి తెలుసుకోవాలి. మారాలే బ్రో, మనం మారాలే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. ఏమైందిరా, ఇంకేం కావాలని ఇక్కడ కూర్చున్నావు? సెల్లువా, పిల్లావా, పార్సల్లో ఉన్న క్యాషువా, ఇంకేముందని చెప్పి ఇక్కడ ఉన్నావురా? రే వెళ్దాం పదా. ఇంకొకటి బ్యాలెన్స్ ఉందిరా. ఐడియా ఇచ్చాడు చూడు. ఏంట్రా అది? అది నన్ను ఇక్కడ ఇరకటంలో ఇరికించి నువ్వు బయట ఏం చేస్తున్నావురా? బాగా ఆకలి అందుకే పానీపూరి తినేసి. పానీపూరి తింటున్నావా? నన్ను ఇలాంటి సిచ్యువేషన్ లో ఇరికించి నువ్వు హాయిగా పానీపూరి తింటున్నావా? అసలు నిన్ను మామా, అమ్మాయి వచ్చిందిరా. అమ్మాయి వచ్చింది చూడు, అమ్మ నుంచి చంపు. రేయ్ ఆగిరా రేయ్.